గంభీరావుపేట మండలంలోని ముచ్చర్ల గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని చైర్మన్ భూపతి సురేందర్, గ్రామ సర్పంచ్ రజిత ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ రైతులు అధైర్యపడవద్దని, ప్రతి గింజ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని వారన్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ భూపతి సురేందర్తో పాటు గ్రామ సర్పంచ్ రజిత, అనిల్, ఎంపీటీసీ వంగ స్వప్న, రవీందర్ రెడ్డి, ఉప సర్పంచ్ రాఘవేందర్ రెడ్డి, రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు, సభ్యులు, గ్రామస్తులు లక్ష్మీపతి, టీఆర్ఎస్ పట్టణ శాఖ అధ్యక్షులు మాజీ సర్పంచ్ చెవుల మల్లేశం, కోళ్లరాజు, సొసైటీ సీఈఓ రాజయ్య, మహేష్, గ్రామస్తులు, రైతులు, హమాలీ సంఘ నాయకులు పాల్గొన్నారు. రైతులు తమ వరి ధాన్యాన్ని పొల్లు తాలు లేకుండా శుభ్రపరిచి తెలియజేస్తున్నాం. ముందు కరోనా కాలంలో వాళ్ళ ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా మరి రైతులకు వారి సేవలు అందించడం జరిగింది. వారిని కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ ఉన్నాను. జై తెలంగాణ, జై కేటీఆర్. ఈరోజు మా ముచ్చర్ల గ్రామంలో వరి కొనుగోలు కేంద్రానికి విచ్చేసిన వంటి కేడీసీసీ చైర్మన్ చేయడం జరిగింది. మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముచ్చర్ల గ్రామానికి రైతు మన అట్లా కొనుగోలు కేంద్రానికి వచ్చేసిన కాబట్టి మీ అందరు తెలియజేయడం ఏమనగా, ప్రతి కొనుగోలు కేంద్రంలో అందరు వినియోగించుకొని వాడుకోవాలని కోరుతున్నాను.